నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఇంకొన్ని రోజుల్లో. అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ కి ఇది సక్సెస్ ఇస్తుంది అంటే కొరటాల శివకి ఇది సక్సెస్ ఇస్తుంది అని అంటున్నారు అందరు. ఎందుకు అంటే ఆచార్య మనం చూసాము, ఇద్దరు మల్టీస్టార్ అని పెట్టి మరి తీసినప్పటికీ ఫ్లాప్ అయ్యింది. అయితే ఇది దీనంతటిని ఒక పక్కన పెడితే దేవర హీరో ఎన్టీఆర్ కి ఇది బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమాకి ఆల్రెడీ అంటే రాజమౌళి హీరోలు ఎవ్వరు రాజమౌళితో చేసిన తర్వాత ఎప్పుడు హిట్ కొట్టలేదు, ఈయన హిట్ కొట్టే అవకాశం ఉంది, సో రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? అంటే సెంటిమెంట్, సెంటిమెంట్ని నమ్మవలసిన అవసరం లేదు. ఒక సినిమా తర్వాత అంటే సెంటిమెంట్ అంటే చెప్తున్నాను, ఇది మోసగాళ్ళకు మోసగాడు తర్వాత దాదాపు 18 పిక్చర్లు ఫ్లాప్ అయ్యాయి కృష్ణకి. దాని సెంటిమెంట్ అనుకోకూడదు. ఇది సెంటిమెంట్ అంటే మరి మన వివి వినాయక్ ఉన్నాడు, ఉన్నట్టయితే ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి, ఫ్లాప్ వెంటనే సక్సెస్ అయ్యాయి. ఇది ఫ్లాప్కి హిట్కి ఏం సంబంధం ఉండదు అనుకుంటారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది కనుక నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదంటాను. అయితే సినిమా బాగుంటే ఆడుతుంది, దానికి ఏముంది? అదానికి యాక్చువల్గా ప్రశాంత్ నీళ్ళతో సినిమా యాక్ట్ చేయవలసినటువంటి తారకు కేవలం కథ నచ్చి కొరటాల శివకి అవకాశం ఇచ్చాడు అన్నమాట. అంటే పునర్జన్మ ఇచ్చినట్టే. దాంతో కొన్ని సన్నివేశాలు కానీ తారక తాలూకు పోస్టర్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతో మనకి అంటే అంతరాలు పెరిగాయి. తర్వాత ఈ మధ్యకాలంలో దాని ప్రచారం జోరు తగ్గింది. ప్రచారం జోరు తగ్గి లేదు దేవరా 2 కూడా మేము తీస్తాము అనేటువంటి ప్రచారం మొదలయ్యింది. అంటే ప్రేక్షకుడు ఏమనుకుంటారు, జనరల్గా దేవరా 1తో పాటు 2 కూడా కొన్ని సన్నివేశాలు తీసేస్తారు, ఆ సినిమాకు ఒక అమౌంటు, ఈ సినిమాకు ఒక అమౌంటు, అది ఎలాగున్నప్పుడు కూడా అది ఒక సపోజ్ 500 కోట్లు కలెక్ట్ చేసినప్పటికి కూడా మిగతా సినిమా కూడా ఇంకొక 500 కోట్లు కలెక్ట్ చేస్తుందనే అంచనాలతో మేకర్స్ ఉంటారు. సినిమా నిర్మాణ ఉంటే వాళ్ళు ప్రధానమైన వ్యక్తులందరూ ఆ ఉద్దేశంతో ఉంటారు. ఇక్కడ రాజమౌళి తాలూకు సినిమా హిట్ అయింది కనుక, ఆచార్య ఫ్లాప్ అయింది కనుక, అలాగే ఇక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయింది కనుక ఈ సినిమా ఫ్లాప్ అవుతుందనేది ఎక్కడా లేదు. సినిమా హిట్ ఫ్లాప్ అనేది నిర్ణయించవలసింది ఉంటే కొన్ని 100 కోట్లు పెట్టి ఆ ఫార్ములాను కొనేసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు నా బోటోడు ఏమేమి చెప్పినట్టయితే ఆ కథ లేకపోతే అందులో సన్నివేశాలు, ఆ రూపకల్పన ఎలా ఉంటుంది, డైరెక్టర్ సత్తా ఏమిటి, ఒకవేళ అవసరమైతే డైరెక్టర్కి హీరో చెప్పగలుగుతాడా, ఇంతమంది చేతులు కలిస్తే కానీ పెద్ద సూపర్ హిట్ ఫిల్మ్ మనకు తయారవ్వదు. అయితే అది రాళ్ళెత్తిన కూలీలుగా కొంతమంది మిగిలిపోతారన్నమాట. అందరి చేతులు, టెక్నీషియన్ చేతులు కలవాలి, ఎడిటర్ చేతులు కలవాలి, అది అలా ఉంటుంది. కానీ ఇది ఎవరో మరి ఈ మధ్య ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి, మరి దేవర సినిమాని ఏం చూశారు వీళ్ళు? ఏం చూడలేదు కదా. సినిమా చూస్తే నువ్వు ఏదైనా మాట్లాడే అర్హత ఉంటుంది. సినిమా చూడకుండా ఇలా జరుగుతుందని మనం కేవలం ఏదో దాన్ని ఏమంటారు, ఏదో దేనికోసం టీఆర్పీ రేటింగ్ ఏదో అంటారు కదా, దానికోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఎన్టీఆర్కి ఇది బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది అంటారా లేదంటారా? ఎన్టీఆర్ మంచి గొప్ప నటుడు, దాన్ని ఎవరూ కాదని లేరు. ఎన్టీఆర్ తాలూకు నటనని విమర్శిస్తే ఆయన తాలూకు అజ్ఞాని, కమల్ హాసన్ నటనని విమర్శిస్తే అజ్ఞాని కింద లెక్క. ఇవాళ నటులుగా ప్రూవ్ చేసేసుకున్నారు. అయితే మనం ఇంత బంగారం దొరికిందమ్మా, మరి సరైనటువంటి నిపుణుడికి ఇచ్చినట్టయితే ప్రపంచంలో ఎక్కడ సౌందర్యంతో హారం తయారు చేస్తాడు. అదే పని చేత కాని వాడైతే ఆ బంగారాన్ని అటు ఇటు చెదగొట్టేసి మొత్తం ఏదో బిల్లలుగా చేసి ఇచ్చేస్తాడు. పనిమంతులు పనిమంతులే కదా. మరి రాజమౌళి చిత్రాలు ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఉన్నాయంటే రాజమౌళి చిత్రాల్లో చేసినటువంటి హీరోలు ఫెయిల్ అయ్యారు, కానీ రాజమౌళి ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఆ సీక్రెట్ ఏంటంటే మార్కెటింగ్ స్కిల్స్ ఆయనలో ఉన్నాయి. అంటే మెంటల్గా ఆర్టిస్టుని ప్రిపేర్ చేస్తాడు,
ఆర్టిస్ట్ని ప్రిపేర్ చేయడమే కాకుండా ప్రేక్షకుని కూడా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తాడు. ఆయన సినిమా తీసే ముందు ఈ సినిమాలో ఇది ఉంటుంది అంటాడు, అత్యద్భుతంగా చేస్తాడు. గ్రాఫిక్స్ని ఇవన్నీ ఉపయోగించుకోవడంలో స్పెషల్ ఎఫెక్ట్స్ని ఇప్పటివరకు రాజమౌళిని మించిన వాడు ఎవడు రాలేదు. అయితే ఆ రాజమౌళిని తలపించే పరిస్థితుల్లో నా అశ్విన్ ఉన్నాడు. ఎందుకంటే అడుగు మనం అనుకున్నట్టుగా 1000 కోట్లు రీచ్ అయిపోయింది అన్నమాట. అంటే అలా ఇది చెప్పేది ఏంటంటే, ఆ తీసేవాడు సమర్థుడైతే డెఫినెట్గా మంచి హిట్ అందిస్తాడు. ఓవర్స్ తీసేవాడికి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదో మొత్తానికి మీరు అన్నింటి గొడవలు అయ్యి వచ్చాయనుకోండి, అక్కడి నుంచి బుర్ర పెట్టలేడు. ఈ ప్రోడక్ట్ నాదనుకొని చేస్తాడమ్మా. డైరెక్ట్ అనేవాడికి నిద్రాహారాలు ఉండవు జనరల్గా పెద్ద డైరెక్టర్స్. వాళ్ళు ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో దాని తగ్గ కష్టం ఉంటుంది. మీరు 100 కోట్లు అంటారు కానీ 100 కోట్లు 200 కోట్లు కష్టం వాళ్ళకు ఉంటుంది. ఒక టెక్నీషియన్గా చెప్తున్నాను. కానీ ఎప్పుడైతే మనసు గాయపడిందో, గాయపడినప్పుడు దాని గురించి తీక్షణంగా ఆలోచించలేదు. అది పరిస్థితి కానీ డెఫినెట్గా ఒకటి మరి దీని దేవరా సినిమా చూస్తున్నట్టయితే బాగుంది. ఇంకొక కోణంలోంచి కూడా ఆడవచ్చు, మనం మాట్లాడవచ్చు. ఏంటంటే ఆంధ్ర వాళ్ళనే సినిమా తీశారు ఒకటి, పూరి జగన్నాథ్ గారు. అందులో ఓ తండ్రి పాత్ర కూడా తారకది ఉందంట. అది పూరి జగన్నాథ్ గారి తాలూకు చరిత్రలో తారక చరిత్రలో పెద్ద డిజాస్టర్ అనమాట. అలా ఉంటుంది మరి, అలాగని దానికి దీనికి పోలిక అంటే పోలిక కాదు. అందువల్ల సినిమా మేకింగ్లో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఎందుకు ఇది కూడా లేట్ అవుతుందో అర్థం కాని సమస్య. ఇప్పుడు పెద్ద సినిమాలు తీయడంలో ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏంటంటే, ఒక సినిమా ఆడితే బాగానే ఉంటుందమ్మా, ఒక 2-3 సినిమాలు తీయగలుగుతారు. కానీ సినిమా కానీ పోయినట్టయితే వీళ్ళు అనుకుంటున్నారు ప్రొడ్యూసర్ ఎవరైనా పోవటం లేదు. ఆ సినిమాకి ఫైనాన్స్ చేసేవాళ్ళు, ఆ సినిమా పనిచేసే టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనిట్ మొత్తం ఒక 100 మంది 150 మంది ఉంటారన్నమాట. ఆ సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ సినిమా తీసేలాగా ఈ 150 మంది కూడా వస్తులతో ఉంటారన్నమాట. ఇది పరిస్థితి. కానీ దీన్ని గమనించి వాళ్ళు సినిమా నిర్మాణం చేతబడితే బాగుంటుంది. మీరేమంటారు సార్, రాజమౌళితో చేసిన తర్వాత అంటే రాజమౌళితో హిట్ సంపాదించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే డైరెక్టర్తో తీస్తే ఆ మూవీస్ ఫ్లాప్ అవుతాయి? ఈవెన్ మనం బాహుబలి తర్వాత సాహో చూసుకుంటే సాహో మన దగ్గర ఆడలేదు కానీ వేరే రాష్ట్రాల్లో ఆడింది. ఇలా ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అది కరెక్ట్ అది ఉంటుంది. ఒక పెద్ద సూపర్ హిట్ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ప్రేక్షకులు ఆ హిట్ మూవీతోనే కంపేర్ చేసుకుంటారు.